సౌకర్యమును బట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు చేసిన సిలువ యాగాన్ని బట్టి, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపును బట్టి ఈ దినం ఏ రీతిగా మనం కూడుకోగలిగాం. ఇందుకు దేవునికి ఎల్లప్పుడూ మనము స్తోత్రాలు చెల్లిస్తూ, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ, భయభక్తులతో బ్రతకవలసిన వారమై ఉన్నామని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ, దాదాపు మన తెలుగు ప్రాంతంలో తెలుగు బైబిల్ వచ్చి అమెరికనో లేదా ఇంకో విదేశీ మిషనరీల సహాయంతో బైబిల్ మన భాషలో మనకొచ్చిన దగ్గర నుంచి మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క వాక్కు, ద వర్డ్ ఆఫ్ గాడ్, ఈ దేవుని వాక్యము వింటున్నా బోధిస్తున్న అనేక మంది బోధకులు ప్రారంభంలో భక్తితో ప్రారంభించిన, చివరికొచ్చేసరికి భ్రష్టులుగా మారిపోతున్న సందర్భాలను మనం గమనిస్తే, ఎందుకు ఇలా జరుగుతుంది? రోజు రోజుకు సంఘంలో భ్రష్టత్వం సమాజంలో ఎలా పెరిగిపోతుందో సంఘంలో కూడా అదే పరిస్థితి దాపురించింది. దీనికి మరి దేవుని వాక్యమే మందు గనుక, ఈ మందు ఎందుకు మనకు పనిచేయటం లేదనేది కూడా మరి ఎన్నో రోజులుగా మనం ఆలోచిస్తున్నాం, ఎన్నో దినాలుగా ప్రసంగాలు చేసుకుంటున్నాం, ఎన్నిసార్లు విన్నా, ఎన్ని మీటింగ్లకు వెళ్ళినా దేవత్వము అనేది మనిషిలో మచ్చుకు కనబడటం లేదు. దేవుడు ఎవరో ఈరోజు మనిషికి అర్థం కావటం లేదు. ఆ దేవుని సంకల్పము, దేవుని చిత్తము ఏమై ఉన్నదో తెలిసినా తెలియనట్టు నటించి దేవునికి దూరమైపోతున్నాం. అందుకే ఎన్నిసార్లు చెప్పినా మన చెవికి ఎక్కకపోవడానికి కారణం దేవత్వం యొక్క లక్షణాలు, దేవుని యొక్క గుణగణాలు, ఏ విధంగా దేవుని కుమారుడని యేసుక్రీస్తు పుణికిపుచ్చుకున్నాడో, మనలాంటి మానవుడుగా వచ్చి తన శరీరంలో ఉన్న పాపానికి శిక్ష విధించి తన శరీరాన్ని పరిశుద్ధపరుచుకుని దేవత్వపు లక్షణాలను ధరించుకుని సిలువెక్కి దాన్ని మహిమ శరీరంగా తిరిగి మార్చుకొని దేవుని కుడిపార్శ్వంలో కూర్చున్న ఆయన వైపు మనం ఎందుకు చూడలేకపోతున్నాము అనేది కూడా బాధాకరమైన విషయం. ఈ మధ్యన మరి సాతానుగాడు ప్రవేశించి ఏ విధంగా క్రైస్తవ్యాన్ని భ్రష్టత్వంలోనికి నడిపిస్తున్నాడో, దేవుని యొక్క బోధను, దేవుని యొక్క మాటలను ఎలా వక్రీకరించి ఆయా భాషల్లో బైబిల్ తర్జుమా జరుగుతున్నా ఎక్కడో ఒక దగ్గర చిన్న మిస్టేక్ చేసి భక్తితో బ్రతికే వారిని, వారి భక్తిని భక్తిగా కాకుండా అనేక వాక్యానుసారంగా ఉండకుండా సాతాను యొక్క ఇష్టము, లోక సంబంధమైన వాటికి ప్రకారంగానో బ్రతికే విధంగా చేస్తున్న విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఈరోజు మన దేశంలో కానీ ఎన్నో దేశాలు ఉన్నాయి, ఆలోచన చేయాలి. నేటికి ప్రపంచంలో మరి ఐక్యరాజ్య సమితి సభ్యత్వం పొందిన దేశాలే దాదాపు 250కి పైన ఉన్నాయి. ఈ దేశాలు విడిపోతూ వస్తున్నాయి. ఒకప్పుడు ఖండాలుగా ఉన్న ఈ ద్వీపాలు లేకపోతే దేశాలు ఖండాలలోంచి దేశాలుగా, దేశాలలోంచి రాష్ట్రాలుగా, రాష్ట్రాల నుంచి జిల్లాలుగా, కొన్ని కొన్ని జిల్లాల వరకు ఉన్నాయి కూడా దేశాలుగా పిలువబడుతున్న ఈ పరిస్థితిలో దేవుడు సర్వమానవాళిని
తన యొద్దకు రమ్మనడానికి ఒక యేసుక్రీస్తును మాత్రమే ఎందుకు ఎన్నుకున్నాడు? ఆయనను ఈరోజు శరీరధారిగా ఈ భూలోకానికి ఎందుకు పంపాడు? సుమారు 2000 సంవత్సరాల క్రితం మానవ లెక్కల ప్రకారంగా అంతకుముందు ఎంతో మందిని దేవుడు పుట్టించాడు. దేవుడు పుట్టించిన మనుషులు ఆయా దేశాలలో, ఆయా కాలాలలో, తరతరాలలో, లేకపోతే యుగ యుగాలలో దేవుళ్ళుగా, దేవతలుగా పిలువబడ్డారు చాలా మంది. వాళ్ళందరూ వదిలేసి యేసు క్రీస్తునే ఎందుకు అందరికీ ప్రభుగా నియమించాడు? ఆయన అందరికీ ప్రభుగా నియమించాడని బైబిల్లో చెప్పినా ఈ మధ్యలో ఫేస్బుక్ లో ఒకడు తగిలాడు. ఏమంటాడంటే, యెహోవా యొక్క దేవుడే నా దేవుడట. ఏమండి టైటిల్ పెట్టుకున్నాడు ఏంటంటే, యెహోవా యొక్క దేవుడే, యెహోవాకు దేవుడున్నాడా? ఇక్కడ ఎవరింకా నన్ను క్రైస్తవుని అంటాడు, క్రీస్తు సంఘం సభ్యుని అంటాడు. ఇలా ఎంతమంది వెర్రి తలలు వేస్తున్నారో, ఎందుకు ఇలా మారిపోయారు అనేది మనం ఆలోచన చేయాలి ఈరోజు. యెహోవా యొక్క దేవుడే నాకు దేవుడే, ఎవరట? యెహోవా యొక్క దేవుడు యేసుక్రీస్తట. వాడి వాదనంత ఏంటంటే, యెహోవా యొక్క దేవుడు యేసుక్రీస్తట. దేవుడేమో ఏ విధంగా యేసును ప్రకటించమన్నాడు? యేసుక్రీస్తు వచ్చి నా దేవుడు మీ దేవుడు, నా తండ్రి మీ తండ్రి, ఆ ఒక్కడే అని ఆయన చెప్తే, అద్వితీయుడు ఆయన అని ఈయన చెప్తే, ఈయన మాట కాదని బైబిల్లో ఉన్న మిగతా సంగతులన్నిటినీ తప్పు చేసేటట్టు మాట్లాడుతున్న ఈ భక్తులు ఏమని మాట్లాడుతున్నారో అర్థం కావట్లేని పరిస్థితి. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క గొప్పతనం ఈరోజు అన్ని జనాంగం, నిన్నగాక మొన్న పుట్టినోడు మీ యేసుక్రీస్తు బచ్చా, మా దేవుడు లక్షల సంవత్సరాల వయసున్నోళ్ళు, మీరేమన్నా విదేశీ దేవుళ్ళు తీసుకొచ్చి మాకు రుదుతున్నారని ఈ దేశంలో ఉన్నవారు పలుకుచుండగా వారిని దేవుని వైపు ఎలా తిప్పాలో మానేసి వారు దేవుని యొద్దకు రాకుండా ఆలోచన చేయాలి. వారు దేవుని యొద్దకు రాకుండా ఎలా అడ్డుపడుతున్నారో ఇలాంటి వాళ్ళు. ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడు చెప్పిన మాటలను మనం బోధిస్తున్నాం. బైబిలే మనకు ఆధారం. ఒక దేవుడు మాట్లాడిన విధానం, ఆ రోజు ప్రవక్తలు మాట్లాడిన విధానం, ఆ తర్వాత యేసుక్రీస్తు బోధించిన విధానం, ఆ తర్వాత అపొస్తలులు బోధించిన విధానం, ఆఖరికి దయ్యాలు చెప్పిన మాటలు కూడా దేవుణ్ణి సర్వోన్నతుడైన దేవుడని, యేసుక్రీస్తును దేవుని కుమారుడని ఇంత చెప్పి సాక్ష్యం చూపించినా ఎవడంటాడు? దేవుడని మేము చెప్పుకుంటామయ్యా, నీకేంటి నొప్పి అంటాడు. ఇప్పుడు కాదు నీకు నొప్పి తెలిసేది, అగ్నిలో కాలుతున్నప్పుడు అగ్ని అతిక్రమించి అనేక మందిని నువ్వు తప్పుడు బోధలో నడిపిస్తే నిత్యాగ్ని దండంలో కాలుతున్నప్పుడు నొప్పి తెలుస్తుంది. ఇప్పుడు నీకు అర్థం కాదు. ఎందుకంటే దేవుడికి ఉండవలసిన లక్షణాలు ఎన్నున్నాయో మీరు గనక చూస్తే, తిమోతికి రాసిన మొదటి పత్రికలో దేవత్వం యొక్క, దేవుని యొక్క లక్షణం చెప్తున్నాడు. చూడండి 6వ అధ్యాయము, దైవజనుడా, సువార్తికుడా, బోధకుడా, పాస్టర్ గా పిలువబడుతున్నావా? నువ్వు ఎవరుగా పిలువబడుతున్నా? నీ వైపు వీటిని విసర్జించి, వీటిని పైన పైన రాశాడు కొన్ని, డబ్బు, ఆస్తి, అంతస్తులు, లోక ఆశలు, లోక విధానాలు, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడు. దైవజనుడికి ఉండవలసిన లక్షణాలు ఏమంటున్నాడు? నీతి. ఏ నీతి? నీ నీతి కాదు, దేవుని నీతి. దేవుడేం చెప్తున్నో అది విని నువ్వు బతకాలి. ఒకసారి మోషేకు చెప్పాడు, మోషే సరిగ్గా వినలే.
దానికి ఫలితాన్ని అనుభవించాడు. ఒక సౌలు రాజుకు చెప్పాడు, సౌలు వినలా, దానికి ఫలితాన్ని అనుభవించాడు. ఇలా ఎంతో మంది రాజులకు ప్రవక్తలకు కూడా మరి ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు చెప్పిన మాట వినకపోతే ఎలాంటి బాధను ఎలాంటి నొప్పిని కలగజేశాడో మనకు చరిత్రలో సాక్ష్యం ఉంది, పాత నిబంధనలో సాక్ష్యం చాలా ఉంది. అందుకే దేవుని నీతిని భక్తి, భక్తి అంటే చెడుతనాన్ని విసర్జించటమే భక్తి. నీతిమంతుడు పిలువబడ్డ యోబు ఆయన చెడుతనమును విసర్జించాడు, మంచిని ప్రకటించాడు. మాట చేత క్రియ చేత ఆలోచన చేయగలిగితే ఆయన సువార్త చెప్పినోడు కాదు, ఆలోచన చేయగలిగితే చర్చలు కట్టినోడు కాదు, కానీ యథార్థత నీతి భక్తిని కలిగిన వాడు. అలాంటి భక్తి ఉండాలట. విశ్వాసము, దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు అనేక మంది విశ్వాసం దెబ్బతింటుంది. ఆ విశ్వాసమే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మటమే విశ్వాసం. ఈ విశ్వాసంలోంచి తొలగిపోయారు అనేక మంది. యేసే యెహోవా, యేసే దేవుడు, యేసే దేవదేవుడు అనే విశ్వాసంలోనికి వెళ్ళిపోయారు. ఇది బైబిల్కి వ్యతిరేకమని ఎంత చెప్పినా వినలేని దశ. ప్రేమ అంటే ఇతరుల కోసం తను బలివ్వడం. యేసుక్రీస్తు మన కోసం ఎలా త్యాగం చేశాడో తన ప్రాణాన్ని, దట్ ఈస్ ప్రేమ. అదే మొదటి వ్యూహంలో చెప్తాడు, ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టాను కనుక మనము మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టాలి. మన రక్తం, మన కష్టం, మన ఈగో సమస్తాన్ని దారపోయటమే ప్రేమ. ఓర్పు, ఓపిక పట్టాలి. ఓర్పు లేదు ఈరోజు చాలా మందికి దైవజనులకు. తగ్గింపు లేదు సాత్వికము. సంపాదించుటకు ఇవి ఎలా సంపాదించాలో మన జీవిత కాలం సరిపోదు. డబ్బు సంపాదించడం, ఆస్తి సంపాదించుకోవడం, 10 మందిలో ఏదో నేను అదో కొత్త చేస్తున్నానని పేరు సంపాదించుకోవడం గొప్పతనమేమో కానీ ఇవి సంపాదించుకోవాలి మనిషి. ఇవి ఎల్లకాలం నీ వెంబడొస్తాయి, నీకంటే ముందు నీకంటే వెనకాల వస్తాయి. తిమోతిలో చెప్తాడు వీటిని సంపాదించుకో. ఈరోజు చాలా మంది మరి పదవులు సంపాదించుకోవడానికి, ఆస్తులు సంపాదించుకోవడానికి, ఇంట్లో భూములో ఎన్నో, 10 మందిలో మేము గొప్ప అని ఉండాలని సంపాదించుకునే స్థితిలోకి వెళ్ళిపోయారు తప్ప వీటిని సంపాదించుకున్నటకు. ఒక్కొక్క వర్డ్ చూస్తే మీకు అద్భుతంగా ఉంటుందండి. ప్రయాసపడుము, ఏదైతే ఆస్తును సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నావో అది కొన్నిసార్లు ప్రయాస పడకపోయినా ఒక రియల్ ఎస్టేట్ ఉన్నానుకోండి ఏం కాదు, అవునా కదా? ఇప్పుడు ఆస్తి సంపాదించుకోవాలంటే ఎంతసేపు అమ్మా? ఒకడు ఒక ఎకరానికి ఉంటాడు 10 లక్షలకి, 5 ఏళ్ళు కాగానే 20 లక్షలు అయిపోతుంది. అయిపోయి ఏం కష్టపడ్డాడు, ప్రయాసం లేదు. కానీ ఇది సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. ఈ సంపాదన కోసం ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాటము నీవు పోరాట తత్వం ఉంటే మంచిది. అంటే వాక్యము విషయంలో వాక్యం ఏం చెబుతుందో వాక్య ప్రకారము పోరాడాలి. అడ్డగోలుగా మాట్లాడకూడదు, తప్పుడు మాటలు మాట్లాడకూడదు, తప్పించుకునే మాటలు మాట్లాడకుండా మాట్లాడిన దాని మీద నిలబడటం. జట్టి అయిన వాడు ఏ విధంగా పోరాడాలో మనకు ఆలోచన చేయగలిగితే 2 తిమోతి 2:5 మరియు జట్టిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. వానికి కిరీటము దొరకదు. దెర్ ఇస్ ఎ రూల్, నియమం ఉంది. ఆ నియమం ఈరోజు చాలా మంది పాడు చేస్తున్నారు. ఆలోచన చేయాలి. యేసు ప్రభు ఎందుకు ఇలా దేవుని చేత అందరికీ ప్రభువుగా నియమింపబడ్డాడో, అందరికీ రాజుగా నియమింపబడ్డాడో, అందరినీ ఈరోజు ఎలా పరిపాలిస్తూ తీర్పు తీరుస్తున్నాడో, అంత అధికారము యేసు ప్రభుకి ఎందుకు ఇచ్చాడో ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు అన్యాయస్తుడా? ఒక మామూలుగా మనం మాట్లాడితే కొన్ని యుగాలు అంటున్నారు పెద్దలు, అవునా కదా? ఒక రాముడు ఉన్నాడు, ఒక కృష్ణుడు ఉన్నాడు, చాలా మంది ఉన్నారు దేవుళ్ళు అనబడిన వాళ్ళు, దేవతలు అనబడిన వాళ్ళు. వాళ్లకు లేనటువంటి గొప్పతనం
యేసు ప్రభుకి ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే రాముని పుట్టించినోడు ఆ దేవుడే, కృష్ణుని పుట్టించిన ఆయన. ఎందుకంటే మనుషులుగా ఈ భూమి మీద పుట్టారు అంటే దేవుడు పుట్టించిన వాళ్ళంతా భూమి మీద దేవుళ్ళుగా పిలువబడ్డారు. దానికి మనకేమి మనమేం కాదంటలేము, కానీ ఆ దేవాది దేవుడుగా ఆయనలో నుంచి వచ్చిన ప్రతి మనిషి ఆకారాన్ని ధరించుకున్న ప్రతి వారిని పుట్టించింది ఆ దేవుడే. వీళ్ళంటే ఈ దేశంలో ఉన్నారు, ఇంకో దేశంలో ఇంకోటి పుడతాడు, ఆఫ్రికాలో వేరే దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు, ఇంకో దేశంలో దేవుళ్ళు దేవతలు అనబడిన ఉన్నారు. మన ఇండియాలోనే ఇంతమంది ఉన్నారు, ఇండియా కాకుండా పోతే వాళ్ళు ఇంతమంది దేవుళ్ళను దేవతలను వదిలేసి దేవుడు ఆదాము మొదలుకొని నేటి వరకు మానవులుగా జీవించిన ప్రతి వారి మీద యేసుక్రీస్తును ప్రభువుగా రాజుగా ఎందుకు దేవుడు నియమించాడో ఆయన మాట కాని ఆయన బ్రతుకు కాని ఎక్కడా తప్పు లేనిదిగా, ఎక్కడా లోపం లేనిదిగా, ఎక్కడా పక్షపాతం లేనిదిగా, ఎక్కడా ఆయన అవునంటే అవును, కాదంటే కాదు, ఆయన అవునని చెప్పి కాదని వాడు కాదు అని మనకు అపొస్తలుల ద్వారా దేవుడు చెప్పించిన మాటలను మనం గుర్తు చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభువుకే ఇంత అధికారం, ఇంత గొప్పతనము ఈరోజు దేవుడిచ్చాడు. ఎందుకంటే అన్ని నామముల కంటే పైనామము ఆయన దేవుడు, దేవుడు ఆయనకి ఇచ్చాడు, దేవుడు ఆయనకు సర్వాధికారం ఇచ్చాడు. ఈరోజు ఈ బోధను వదిలేసి యేసుక్రీస్తే యెహోవాకు దేవుడు అనేవాడు ఒకడు, యేసుక్రీస్తే దేవుడు అని చెప్పేవాడు మరొకడు. ఈ విధంగా ఎంతో మంది గలిబిలి చేయడం వల్లనే మనలో ఈరోజు సంఘంలో భ్రష్టత్వము కన్ఫ్యూజన్ వచ్చేసి ఏది రైటు, అసలు బేసికే రైట్ కాని పరిస్థితుల్లో విశ్వాసమే లోపము కలిగిన దానిగా ఉండే పరిస్థితుల్లో ఇక మనం ఏం మారుతాం, మనం ఈ సమాజాన్ని ఎలా మార్చగలం? అందుకే విశ్వాసము ఒక్కటి అంటే ఆ ఒక్క విశ్వాసములో ఈరోజు క్రైస్తవ్యం ఉండాలి కానీ ఉండలేక ఇలాంటి అనేక మంది తప్పుడు బోధకుల వలన దేవుని వాక్యాన్ని కలిపి చెరపడం వలన మానవులలో భక్తి తగ్గిపోయి దుష్టత్వం పెరిగిపోయి భ్రష్టత్వంలోనికి జారిపోతున్నారు అంటే మనం ఆలోచించి దేవుని యొక్క లక్షణాలను ఇదిగో యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా వచ్చి ఇన్నిటిని సంపాదించుకున్నాడు. ఆయన భూమిదేం ఆస్తిని సంపాదించుకోలేదు, మనుషుల మెప్పు పొందాలని మనుషులను పొగడలేదు, తాను శ్రమ పొంది తాను వేదన పొంది శోధింపబడి అనేకులకు శోధనల నుండి విడిపించటానికి మూల కారకుడైనాడు. మనలాంటి శరీరంతో వచ్చి గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ఇచ్చిన గొప్పతనం అదే. చాలా మంది చాలాసార్లు చెప్తున్నాను, నేను ఈ మాట చెప్తుంటే యేసుక్రీస్తును తగ్గిస్తున్నారు అనుకుంటున్నారే తప్ప యేసుక్రీస్తును దేవుడు హెచ్చించిన విధానం, యేసుక్రీస్తును దేవుడు అందరికీ బయలుపరిచిన విధానం, ఎలాంటి వారు ఆ ప్రభు యేసుక్రీస్తు ఎలాంటి వారు అంటే ఎవరో లోకంలో చెప్తున్న వారిని పాస్టర్లు మేమే భక్తులమని చెప్తున్న వారి మాటలను కాదు, మనం బైబిల్లో ఉన్న మాటలను మనం చూస్తే మనకు వాక్యం ఆధారం గనుక ఆయన మనలాంటి పాప శరీరాకారంతో వచ్చి ధర్మశాస్త్రము దేనిని చేయగలకపోయినో దేవుడు యేసుక్రీస్తు శరీరము ద్వారా చేసి చూపించాడు. అంటే తన శరీరాన్ని నలగొట్టుకుని 30వ ఏట బాప్తీసం తీసుకుని వచ్చేసరికే తన దేహాన్ని పరిశుద్ధపరచుకుని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి చాలా సంగతులు అన్నిటినీ దేవుని దృష్టిలో నా ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను అనే స్థితికి వచ్చాడు బాప్తీస్వానికి వచ్చేసరికే. ఇక బాప్తీసం తీసుకుని బోధించిన తర్వాత ఏ విధంగా తను తాను పరిశుద్ధపరచుకుని తనలో ఉన్న దేవత్వాన్ని పెంపొందించుకుని మనకు మార్గదర్శకుడై పరిశుద్ధుడై సిలువెక్కాడు. అలాంటి పరిశుద్ధమైన పరిపూర్ణమైన దేవత్వం కలిగిన శరీరాన్ని మార్చుకున్నాడు, శరీరంగా మార్చుకున్నాడు గనుకనే ఆ శరీరము 3వ దినాన మహిమ శరీరంగా మార్చబడింది. ఈ క్యారెక్టర్ ఈ ప్రపంచంలో ఆదాము మొదలుకొని నేటి వరకు మరణించిన వారికి ఎవ్వరికీ లేదు, రాజులకు లేదు, దేవుళ్ళుగా పిలువబడ్డ వారికి లేదు, ఎవరికి లేదు.
అందరూ రాజ్యాల కోసం పోరాడారు, కుటుంబాల కోసం పోరాడారు, తమ స్వార్థాల కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు. చాలా మందిని సంపదలు ఉన్నారు, లక్షలకు లక్ష సేనలు, ఏమంటారు సైన్యాలను, మనుషులను, జీవరాశులను చంపిన వాళ్ళు ఈరోజు దేవుళ్ళుగా పిలువబడ్డా. యేసుక్రీస్తు మాత్రం అనేక మందిని బ్రతికించటానికి, పాపాన్ని విమోచించటానికి తను తాను బలిగా అర్పింపబడ్డాడు. అందుకు దేవుడు ఆయనను అందరికంటే గొప్పగా హెచ్చించి నీవు నా ప్రియ కుమారుడు అనే ఒక సాక్ష్యం పొందాడు. ఇలా ఈ లోకంలో ఉన్న ఏ మనిషి, ఎంతమంది దేవుళ్ళుగా ఈరోజు మన దేశంలోనే 33 కోట్లు కావచ్చు, ఇంకా విదేశాలలో ఎంతమంది కోట్లు ఉన్నారో మనకు తెలియదు, 8 లక్షల మంది దేవుళ్ళుగా పిలువబడుతున్నారో తెలియదు. ఈరోజు మనుషులుగా మన కళ్ళ ముందు బతుకున్న వాళ్ళు దేవుళ్ళుగా పిలువబడుతున్నారు. చరిత్ర ఏదోనో త్రేతాయుగమో ద్వాపరయుగమో ఇంక యుగమో పోనక్కర్లేదు, మన కళ్ళ ముందు. ఒక గాంధీ మా గుడి కట్టాడు తెలుసా, గాంధీని సంతునాడు కూడా గుడి కట్టారు. ఈరోజు దేవుడు పూజలు చేస్తున్నారు, ఎవరిష్టం వాళ్ళది మనమేం చేస్తాం, ఆలోచన చేయాలి కదా. ఒకడు అంటాడు ఇప్పుడు ఈరోజు కొందరికి అంబేద్కర్ దేవుడు అయ్యాడు, కొందరికి ఇందిరాగాంధీ దేవత అవుతుంది కొన్ని రోజులకి. ఆలోచన చేయగలిగితే మనుషుల్లోనే, ఈరోజు ఎంతమంది ఫోటోలు పెట్టుకొని పూజలు చేస్తలేరు ఇంట్లో, మనుషులుగా మన కళ్ళ ముందున్న వాళ్ళలో ఎంతో మంది బాబాలను చూడండి, మనుషులుగా వచ్చి మనుషులను దేవుళ్ళుగా పిలువబడుతున్న వాళ్ళు, వాళ్ళందరికంటే యేసుక్రీస్తుకున్న గొప్పతనం ఏంటి అంటే నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పాడు. ఇంతమందిని దేవుళ్ళుగా పిలుస్తున్నారు లోకం, మన యేసుక్రీస్తును పిలిస్తే దేవుడని నీ నొప్పి ఏంటి అన్నాడు ఒకడు. అర్థమైందా లేదా, వాళ్ళందరికీ యేసుప్రభు సమానుడు కాడు, వాళ్ళందరికంటే గొప్పవాడు, వాళ్ళందరికన్నా త్యాగం చేసిన వాడు. కానీ ఆయనను దేవుడు దేవుని కుమారుడు అన్నాడు తప్ప దేవుడని పిలువమని మనం చెప్పలేదే. ఎందుకు మనలో క్రీస్తుతత్వం రావటం లేదు, ఎందుకంటే ఇలాంటి తప్పుడు బోధల వల్ల, తప్పుడు విశ్వాసాల వల్ల బేసిక్ లేక క్రీస్తు స్వరూపంలోనికి ఈరోజు క్రైస్తవుడు మార్చబడలేకపోతే నానా విధములైన అన్య బోధల చేత తిప్పబడుతూ, నానా సంఘాల చేత తిప్పబడుతూ, మనిషి మతి నుంచి పుట్టిన మత సిద్ధాంతాలకు బలే. ఈరోజు క్రీస్తు యేసు తత్వము, దేవుని తత్వము మనుషుల్లో కనబడటం లేదు. క్రైస్తవులం అని చెప్పుకున్న నా తాత ముత్తాతలు కూడా క్రైస్తవులు అని చెప్పుకున్న వాళ్ళలో కనబడటం లేదు. ఇంకొక రకంగా చూస్తే మధ్యలో వచ్చిన వాళ్ళే కొంచెం భక్తిపరులుగా విశ్వాసులుగా యేసుక్రీస్తుని ఘనపరిచేవారుగా కనబడుతున్నారు. ఈరోజు మధ్యలో మా తాత ముత్తాతలు అన్నోళ్ళులో అసలు భక్తి కనబడటం లేదు, నామకే వాస్తే ఇలాగా మారిపోయింది. మనం చెప్తుంటే నువ్వేం చెప్తావా మా తాతగారు ఎవరండి పో అనేవాడు కూడా ఉన్నాడు కావచ్చు, అందుకని మనం ఏం చేయలేము. కాబట్టి దేవుని యొక్క తత్వాన్ని, దేవుని కుమారుని యొక్క తత్వాన్ని, యేసుక్రీస్తు ఎలా దేవుణ్ణి బయలుపరిచాడు, యేసును చూసిన వాళ్ళు యేసులో దేవుణ్ణి చూశారు, యేసునే దేవుడిగా కాదు యేసులో దేవుణ్ణి చూశారు, ఇది గమనించాలి. దేవుని బయలుపరిచాడు అంటే యేసుక్రీస్తులో దేవుణ్ణి చూశారు. అందుకే నాలో నా తండ్రి ఉన్నాడని మీరెరగరా, నా క్రియలను బట్టేనా నాలో నా తండ్రి ఉన్నాడు, తండ్రిలో నేనున్నానని మీరు నమ్మరా అని అంత గట్టిగా మాట్లాడిన ఈ మహానుభావుడు ఈరోజు ఇటు క్రైస్తవుల చేత అటు అన్ని జనుల చేత అవమానింపబడుతున్నాడు అంటే మన భక్తి ఏ లెవెల్లో ఉంది, మనం దేన్ని సంపాదించుకుంటున్నాం. అందుకే ఇన్ని మాటలు రాశాడు. తర్వాత నిత్య జీవమును చేపట్టుము, నిత్య జీవాన్ని చేపట్టుము. నిత్య జీవాన్ని చేపట్టాలంటే అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును, నీవు పంపిన నీ కుమారుడైన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఇది పట్టు, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవాధారుడైన దేవుని ఎదుట, ఇట్ ఇస్ వండర్ఫుల్ బైబిల్, ఎలా ఉంది చూడండి, సమస్తమునకు జీవాధారకుడైన దేవుడు అంటే ఈ ప్రపంచానికి ఆధారభూతుడు, ఈ సమస్తాన్ని కలుగజేసిన వాడు,
సమస్త జీవరాశిని పుట్టించిన వాడు దేవుడు. ఈ జీవాన్ని, మనలో ఉన్న జీవాన్ని, నిత్య జీవాన్ని తీసుకెళ్లడానికి వచ్చినవాడు యేసుప్రభు. కానీ జీవం ఇచ్చినవాడు యేసుక్రీస్తులో జీవం ఉన్నది, ఆయనకు జీవం ఇచ్చినవాడు, మనందరికీ జీవం ఇచ్చినవాడు తండ్రి. అందుకే ఏమంటున్నాడండి, సమస్తమునకు జీవాధారకుడైన దేవుడు. సో వండర్ఫుల్ బైబిల్. ఇలా ఎందుకు మాట్లాడంటే మళ్ళీ ప్రవక్తల బోధులకు వెళ్తే ఒక దగ్గర చూద్దాం, యిర్మీయా గ్రంథం. చాలా మంది నేను సర్వేశ్వరుడు అంటే మనం బైబిల్లో చదవటం అలా అనకూడదు అని ఒకటి మాట్లాడతాం. ఇక్కడ దేవుడు మాట్లాడిన మాట అర్థం కాదు. మీరు హిందీ బైబిల్కి వెళ్తే పరమేశ్వరుడు అంటాడు. పరమాత్ముడు అనే పదం బైబిల్లో ఉంటది. ఎందుకంటే ఇది తర్జుమా చేసిన వాళ్ళు తెలుగు వాళ్ళు, సంస్కృతంలోనే వచ్చింది కనుక దేవుడు ఒక హీబ్రూలో ఏలి అని ఉండొచ్చు, అది అరామైకులకు వచ్చేసరికి ఏలి అని పిలువబడొచ్చు, ఇంకేదైనా యావేనో ఇంకేదైనా పిలవచ్చు. అది వారి భాషలోకి వెళ్ళాం, మన భాషలో దానికి సరి అయిన పదం దేవుడు అనే పదాన్ని తెలుగులో తర్జుమా చేశారు. ఆ దేవుడు ఎలాంటి వాడు అంటే సర్వేశ్వరుడు అని తెలుగులో మాట్లాడారు, పరమాత్ముడు పరమేశ్వరుడు అని హిందీ భాషలోనికి తర్జుమా చేసుకున్నారు. దానికి మీనింగ్ అర్థం ఏంటో చెప్తాడు చూడండి. యిర్మీయా గ్రంథం 32:26-27 వచనాలను చూడండి. అంతటా యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను యెహోవాను, నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను. చూసారా, సర్వ శరీరులకు అంటే సర్వేశ్వరుడను అని అర్థం. సర్వ శరీరులకు ఈశ్వరుడు అనే పదం, ఈశ్వరుడు అంటే దేవుడు. మీరు కనుక ఆలోచిస్తే ఇలా తెలియదు, ఈశ్వరుడు అనగానే మళ్ళా హిందువులకు దేవుడు ఉన్నాడు కదా. నో నో నో, ఇది భాషా పదాన్ని బట్టి ఈశ్వర్ అనే పదం దేవునికి సంబంధించింది. కాబట్టి సర్వ శరీరులకు దేవుడు అంటే సర్వేశ్వరుడు, పరమందున్న దేవుడు, పరమాత్ముడు అనే పదము. మీకు మార్కు సువార్త చూద్దాం, పదాలను బట్టి మనం ఆలోచిస్తే ఇది తెలుగు భాష కనుక మనం అలా మాట్లాడకూడదు అనకూడదు. మనకున్న బైబిల్ ఆధారం మార్కు రాసిన సువార్త 14:61 చదవండి. అయితే ఆయన, అయితే ఆయన యేసుప్రభు దోషిగా నిలబెట్టబడ్డాడు పిలాతు ముందు. ఎన్ని ప్రశ్నలు అడిగినా ఆయన ఉత్తరం ఏమి చెప్పకుండాను, చెప్పక ఊరుకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు, తిరిగి ప్రధాన యాజకుడు, పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా అని. పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా, నీవే అని ఆయన నడుగగా యేసు అవును నేనే, అవును నేనే అన్నాడు. అంటే పరమాత్ముడు ఎవరు చెప్పండి ఇప్పుడు? దేవుడు. దేవుని ఏమనొచ్చు? పరమాత్ముడు అనొచ్చు, సర్వేశ్వరుడు అనొచ్చు, సర్వశక్తిమంతుడు అనొచ్చు. ఆలోచన చేయగలిగితే మనము ఏమంటారు, మత సిద్ధాంతంలో ఇరుగుబడితే మనం విశాలంగా ఆలోచించలేము. ఈ మతం అనేది మనిషిని మత్తు కలిగిస్తుంది కనుక యూదా మతం అలా ఇరుచుకుపోయి దేవుని దూరం అయిపోయింది. యేసుప్రభు వచ్చి ఆ మతస్థులందరినీ మళ్ళీ మార్గంలోనికి మార్చాడు, మార్గంలోనికి మారమన్నాడు, మార్గంలోనికి రండని పిలిచాడు. ఇప్పుడు మార్గము యేసుక్రీస్తు అయితే మరలా క్రైస్తవులు దీన్ని మతం చేసి మానవులందరినీ ఒక చట్రంలో బిగించాలని, క్రీస్తు యేసు ఇచ్చిన స్వతంత్రాన్ని వదిలేసుకొని మళ్ళీ ఒక మత సిద్ధాంతంలో మనుషులను బంధించాలని ఈ బోధకులు ప్రయత్నం చేస్తున్నారు. కనుకనే ఈరోజు బయట వాళ్ళందరూ క్రైస్తవ మత ప్రబోధకుడు అనే పిలుస్తారు, తెలుసా? మత ప్రబోధకుడు అంట. ఆలోచన చేయగలిగితే వాళ్ళకి అలా ఇచ్చే అవకాశం ఇచ్చింది మనమే. సువార్తికులని, దైవజనులని మన బైబిల్లో మన చేత పిలువబడి ఉండగా ఒక మత ప్రచారకుడు, మత బోధకుడు అని లోకం పిలుస్తుంది అంటే దానికి అవకాశం ఇచ్చింది మనం. అందుకే మనం మామూలు భాషలో మాట్లాడితే ఇదిగా ఉన్నది. అదే యెషయా గ్రంథాన్ని చదివితే, యెషయా గ్రంథం 42:5 వచనం,
ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న లాగు సెలవిచ్చుచున్నాడు. అంటే సమస్త జనులు ఆకాశమును భూమిని సృజించి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీద ఉన్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా. అంటే ఇలాంటి క్యారెక్టర్ ఇలాంటి లక్షణం కలిగిన వాడే దేవుడు. ఈ ప్రపంచంలో ఉన్న వాటిని కలగజేసి సమస్త ప్రాణాలకు శరీరాలను ఇచ్చి ప్రాణులకు అంటే జీవరాశులకు శరీరాన్ని ఇచ్చి మనుషులకు ప్రాణాన్ని ఆత్మనిచ్చిన అతను దేవుడు. ఇప్పుడు చెప్పండి, ఈ పిలుపుకు ఈ రూలుకు లేదా ఈ యొక్క వాక్యానికి అర్హులైన వారు భూమి మీద ఎంతమంది ఉన్నారు? దేవుడుగా పిలువబడడానికి ఎవరున్నారు? వేరే వాళ్ళని వదిలేద్దాం మనం. ఈ కెపాసిటీ మన ప్రభు అయిన యేసుక్రీస్తుకుందా? ఆయన దేవుడని పిలవాలి అంటే ఇక ఇంత ఈ విధంగా మరి అంత శక్తిమంతుడై ఉండాలి. ఆయననే దేవుడు కన్నాడు. నేను ఈ భూమి మీద పుట్టి తిని అన్నాడు, నన్ను దేవుడు పుట్టించాడు అన్నాడు. మనిషిగా పుట్టిన వారు ఈ భూమి మీద ఎవ్వరూ దేవుడు కాదు, కనబడిన వారెవరు దేవుడు కాదు అనేదే దేవత్వము, దేవుని సన్నిధి, దేవుని రూల్ అని. అందుకే ఇప్పుడు మరలా మనం తిమోతికి వస్తే సమస్త జీవాధారకుడా సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునంతా ధైర్యంగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను ఏమన్నాడండి? పొంతి పిలాతు ఎదుట ధైర్యంగా సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? యోహాను రాసిన సువార్త 18:33 నుంచి చదువుదాం. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజు నీవేనా అని ఆయన అడుగగా, యేసు నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా లేక ఇతరులు నీతో నన్ను గూర్చి చెప్పిరా అని అడిగెను. అందుకు పిలాతు, నేను యూదులనా ఏమి, నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి కదా, నీవేమి చేసితివని అడుగగా, యూదుల రాజు నీవేనా అంటే ఈయన చెప్పుకున్నాడని వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఎస్, ఈయన చెప్పుకున్నాడు, వాళ్ళు కంప్లైంట్ చేశారు. అప్పుడు ఈయన అడుగుతున్నాడు, చూడండి, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుతురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. వండర్ఫుల్ వర్డ్. యేసుక్రీస్తు యొక్క రాజ్యం సంఘం ఇప్పటికీ ప్రజలకి ఈ 1000 ఏళ్ల పరిపాలన ఎందుకు అర్థం కాలేదంటే ఈ మాట ఒక్కటి చాలు మనకు. యేసుక్రీస్తు పరిపాలన ఈ రాజ్య సంబంధమైనది కాదని, కుర్చీలు, పరిపాలన, మంత్రులు, సైన్యం ఇదేది ఉండదని, ఈ రాజ్యంలో అందరూ రాజులైన యాజక సమూహమే, అందరూ రాజులైన సమానమే. ఇందులో ఇది అర్థం కాలేదు ఆనాటి ప్రజలకి, యూదులకి. యేసుక్రీస్తు చెప్పేసరికి ఈ పిలాతుకు అర్థమైంది, ఇప్పటికీ క్రైస్తవులకు అర్థం కాలేదు. ఏమన్నంటే అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే. ఎంత ధైర్యంగా ఒప్పుకుంటున్నాడు, నువ్వు దేవుడవా అని అడగలేదు ఆయన. ఆ యూదులు కూడా నువ్వు దేవుడవా అని చెప్పుకుంటున్నావు అని ఇక్కడేం ఆయనను అడగలేదు. నువ్వు పరమాత్ముని కుమారుడవా అనే అడిగారు తప్ప నువ్వే పరమాత్ముడవా, నువ్వు చెప్పుకున్నావు కదా అని అడగలేదు. ఆలోచన చేస్తే ఒకవేళ అక్కడ 10వ అధ్యాయంలో అడిగినా ఆయన యేసుప్రభు ఏమన్నాడంటే, నేను దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాను రా పిచ్చోళ్ళారా, నేను దేవుడు నన్ను ఎప్పుడు చెప్పుకోలేదు అన్న మాటను ప్రయోగించాడు. ఇది అర్థం కాని మూర్ఖులే మిడిమిడి జ్ఞానంతో సగం సగం మాట్లాడుతున్నారు. అందుకనే మొన్న ఒక మీటింగ్ లో అన్నాను, హాఫ్ నాలెడ్జ్ అని. సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని అన్నాడు. అంతే అంటే పుట్టినవాడు
దేవుడు ఎవరు చెప్పండి ఇప్పుడు? దేవుడు పుట్టినవాడా? ఎవరైనా ఉన్నవాడు. దట్స్ ఆల్. నిర్గమాకాండంలో చెప్పాడు 3:14 ఏమంటే, నేను ఉన్నవాడను, నాకు పుట్టుక లేదు, చావు లేదు, నేను సర్వశక్తిమంతుడు అంటే నాకు ప్రారంభం ఉండదు, నాకు ముగింపు ఉండదు. వండర్ఫుల్ వాడు. అందుకే యేసుక్రీస్తు నేను పుట్టాను అన్నాడు. యేసుక్రీస్తు దేవునికి పుట్టాడు, దేవుడు కన్నాడు అంటే ఒప్పుకోలేని దౌర్భాగ్యులు అనేక మంది బయలుదేరారు. ఆయన చెప్పిన సాక్ష్యాన్నే కాదంటున్నారు. అందుకే నెక్స్ట్ 1 అక్టోబర్లో యేసుక్రీస్తు సాక్ష్యాన్ని గల్లంతు చేస్తున్న నేటి క్రైస్తవ బోధకుల సాక్ష్యాలు అని ఒకసారి సెమినార్ కూడా పెడుతున్నాను. ఎందుకంటే ముందు క్రీస్తు ఎవరో మనకు అర్థం కావాలి. ఎన్నెన్న చెప్పి మన జీవితంలో ప్రకటించవలసింది క్రీస్తునే, మనం నమ్మవలసింది క్రీస్తునే, మన విశ్వాసము క్రీస్తును నమ్మటమే. పాత నిబంధనలో వాళ్ళు దేవుని నమ్మారు, మనం క్రీస్తుని నమ్మితే, క్రీస్తు దేవుని వాడు గనక అప్పుడు దేవుని మనం నమ్మిన వాళ్ళం అవుతాం క్రీస్తుని నమ్మితేనే. అందుకే ఈరోజు ప్రపంచంలోని ఎవరైనా మాకు దేవుడు తెలుసు అంటే దేవుడు ఒప్పుకోడు. నీకు క్రీస్తు తెలిస్తేనే దేవుడు తెలుసు, క్రీస్తు నువ్వు తెలుసుకుంటేనే దేవుడు నిన్ను తెలుసుకుంటాడు. ఇది ప్రపంచానికి తెలియచేయాలి. మనం ఆలోచన చేద్దామా? నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. ఎందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని? సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినుననిను. నా మాట వినును. సత్య సంబంధి అంటే వాక్యాన్ని నమ్మేవాడే, వ్రాయబడిన దానిని నమ్మేవాడు. అలా నమ్మటంలో ఏమైనా కలిపి చెరిపారా? మరలా దాన్ని విశ్వాసాన్ని చెక్ చేసుకోవాలా? ఏ విధంగా ఉందో వాక్యాధారంతో చెక్ చేసుకోవాలి. ఇది ఉన్నది కదా అని నేను నమ్ముతానంటే, దీనికి ఇంకెక్కడన్నా వ్యతిరేకంగా రాయబడి ఉందనుకోండి, ఎదురేటో మనం ఆలోచించాలి. ఒక మాట చెప్తాను. లాస్ట్ టైం ఒక మంచి తర్జుమా తప్పును ఈరోజు ప్రపంచానికి చూపించాను. ఇంతవరకు ఇంకా ఎవరు నమ్మే స్థితిలో లేకపోయినా ఒకరోజు వస్తుంది. యోహాను గారు ఒక మాట రాశారు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము ఉండెను. ఈ మాటను మనం బైబిల్ను బట్టి ఎలా తర్జుమా చేశామో మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఈ వాక్యము ఎప్పుడు దేవుడై ఉండెను అని అంటే చాలా మంది ఏమనుకున్నాము, ఈ భూమి మీదకి రాకముందు దేవుడై ఉండెను, దేవుని యొద్ద అనేది చాలా మంది బోధించారు. స్టార్టింగ్ లో నాకు చెప్పిన మాటను బట్టి నేను అలాగే చెప్పాను. ఎప్పుడైతే బైబిల్ చదివామో, మన విశ్వాసాన్ని పరీక్ష చేసుకుంటున్నామో, అలాగున్నదో లేదో చూసుకుంటున్నామో, ఇప్పుడు ప్రవక్త బోధ దగ్గరికి వెళ్తే అలా ఉంటుందో చూస్తారా మీరు? యెషయా గ్రంథం ఇప్పుడు యెషయా తప్పు చెప్పాడా, దేవుడు తప్పు చెప్పాడా, లేకపోతే ఎవరు తప్పు చెప్పారో మీకు తేలుతుంది. ఇప్పుడు 43:10 చదివితే, మీరు తెలుసుకుని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకుని నా సేవకుడు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడును ఉండడు. నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. చూద్దాం ఇప్పుడు. క్రీస్తుకు పూర్వము, జాగ్రత్తగా వినండి, యెషయా 700 క్రితం ఈ ప్రవచనాన్ని చెప్పాడు. ఇప్పుడు భూమి మీదకి రాకముందు దేవుడై ఉండెను అని యోహాను గారు రాశారు అనుకుందాం. ఇప్పుడు యెషయా ఎవడవుతున్నాడు? నాకు ముందు దేవుడు లేడు, నా తర్వాత దేవుడు లేడు, నా వద్ద ఉన్నోడు దేవుడు కాదు. దాని అర్థం అది, ఉన్నాడు, నాకు పుట్టినోడు ఉన్నాడు, కానీ అతడు కూడా మీకు దేవుడు కాదు, నేనే దేవుడను. ఇప్పుడు యెషయాది రైట, యోహాను రైట, ఇలా ఆలోచించాలి బైబిల్ను. కీర్తనకారుడు ఉన్నాడు అనుకోండి, 2వ కీర్తన దావీదు కదా, 2వ కీర్తనలో ఏమంటాడు, నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను. అంటే యేసు ప్రభువును దేవుడు కన్నప్పుడే ఆయన ఏమై ఉన్నాడు, కుమారుడే ఉన్నాడు.
దేవుడే లేడు. ఇలా కనుక మనం ఆలోచన చేయగలిగితే మన భక్తి, మన విశ్వాసం వాక్యానుసారంగా సమస్త కల్మషమును దుష్టత్వమును విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మన ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యం ఇది. దీన్ని నమ్ముతావో నమ్మో నీ ఇష్టం. నీ ఆత్మ రక్షింపబడాలి అంటే ఏ విధంగా నువ్వు విశ్వాసంలో ఎదగాలో, ఏ విధంగా నొప్పిని అనుభవించాలో, బాధను అనుభవించాలో, నిందలను అవమానాలను భరించాలో రోజు ప్రతి బోధకుడు నేర్చుకోవాలి, ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాలి ఈరోజు. ఇది దేవుని మాట. ఇప్పుడు మీరు ఆలోచించండి, యెహోవా దేవుడు. ఇంగ్లీష్లో కూడా తప్పేసేటాడు అన్నాను నేను. వర్డ్ వాజ్ గాడ్, వర్డ్ వాజ్ ఆఫ్ గాడ్. నువ్వు వెళ్ళి చదువుకో, ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? ఒరిజినల్ టంగ్స్ తర్జుమాలో త్రిత్వత్వం, త్రిత్వాన్ని నమ్మేవాడు తర్జుమా చేశాడు కనుకనే తప్పులు తర్జుమాలు వచ్చాయి. సరి చేసుకోవాలా? ఇదే బోధకులు ఏమంటారు? ఒకసారి మనం లేదు మనం గ్రీక్ వెళ్దాం, మనం హిబ్రూకి వెళ్దాం అంటాడు ఒకడు. అంటే వీడు ఒప్పుకున్నట్టే కదా తెలుగులో తప్పుందని. ఆలోచన చేయాలి మీరు, తెలుగులో తప్పు తర్జుమా జరిగిందని ఒప్పుకున్నాడు వాళ్ళు అడిగిపోదాం అంటాడు, తప్పున్నది సరి చేసుకున్నావు అంటే నువ్వే కూడా సరి చేయడానికి అంటాడు. ఇలా దేవుని యొక్క నీతికి లోబడాలి, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడాలి. దేవుని రైట్ చేయాలి మనం, దేవుని కుమారుని రైట్ చేయాలి. నేను రైట్ చేయాలనుకునే వాక్యాన్ని వక్రీకరించకూడదు. ఈరోజు ప్రజలందరూ తిట్టినా ఎవరెవరన్నా కాదన్నా ఆలోచన చేయాలి మనం. మనం ఈ బోధ చేస్తున్నప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నాడు. ఎనీవే డోంట్ కేర్, సమాధానం చెప్పలేక కాదు, వాక్యాన్ని వాక్యంతోనే మాట్లాడతాం మనం. అందుకని మరలా రమ్మ, తిమోతికి రాసిన పత్రిక ముగిద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వరకు నీవు నిష్కళంకముగాను అనిత్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఒక తిమోతికి ఆజ్ఞాపించాడంటే ఒక దైవజనుడుగా నాకు, ఒక దైవజనుడుగా మీ అందరికి ఆజ్ఞాపిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనంత వరకు మనం నిష్కళంకముగాను అనింద్యముగాను ఎవడు మన మీద నిందారోపణ చేయకుండా స్వార్థంతో మనం పనిచేయకూడదు. నేను ఈ బోధ చేస్తే నాకేం లాభం, నాకెంత వస్తుంది, ఏం ఆస్తిని సంపాదించుకోవాలి, ఎలాంటి బిల్డింగ్ కట్టాలి, ఎలాంటి మినిస్ట్రీ చేయాలా అనే స్వార్థం కాకుండా నిస్వార్థంతో ఒక ఆత్మను నేను రక్షింపగలిగిన చాలు నాకు. యేసుప్రభు బ్రతుకున్నప్పుడు 12 మందిని సంపాదించాడు, అందులో ఒక దొంగ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలోచన చేయండి. శ్రీమంతుడును, సర్వాధిపతి చూసారా, అద్వితీయుడును, సర్వాధిపతి, యుక్త కాలమునందు ఆ ప్రత్యక్షతను కనపరచును. అద్వితీయుడు అంటే ద్వితీయుడు లేనివాడు అంటే దేవుడు ఒక్కడే ఉండాలి తప్ప రెండవ దేవుడికి అవకాశం లేదు. అద్వితీయుడు, సెకండ్ టు నన్ అంటారు. ఈరోజు కొంతమంది బోధకులు ఒకే దేవుడు అంటే నేను ఒప్పుకోను, నాకు ఇద్దరు దేవుళ్ళు అంటాడు ఒకడు, ఇంకొకటి ఏమంటాడు ముగ్గురు ఉన్నారు దేవుళ్ళు అంటాడు ఒకడు. ఆలోచన చేయాలి, నువ్వు ఒప్పుకోకపోతే నాకేం పని. ఇక్కడ రాశాడు నీకు నిర్గమకాండం ద్వితీయోపదేశ కాండంలో రాశాడు అద్వితీయుడు యెహోవా అని రాశాడు. ఇక్కడ కూడా అద్వితీయుడు అన్నాడు. యేసు ప్రభు కూడా దేవుణ్ణి అద్వితీయ సత్య దేవుడు అన్నాడు. అంటే రెండవ దేవుడు లేడు. ఏ వ్యక్తిని మనం దేవుడిగా పిలవడానికి వీల్లేదు ఈరోజు. ఒక అన్యులను మనం వాళ్ళను దేవుడు కాదంటున్నామంటే మనం యేసు ప్రభువును కూడా మనం ప్రభువుగా రక్షకుడుగానే అంగీకరించలేదు. ఈయన రక్షకుడు అని దేవుడే మనకు పంపించాడు. దానికి సాక్ష్యం అపోస్తలు, దానికి సాక్ష్యం ప్రవక్తలు ఉన్నారు. యెషయా గ్రంథంలో నేను తప్ప వేరొక రక్షకుడు లేడన్నాడు. ఇదిగో నేను రక్షించువాడని నేనే, ప్రకటించువాడని నేనే అన్నాడు. కానీ ఎలా రక్షించాడంటే ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ద్వారా మీరు రక్షణ పొందండి. నా వైపు చూసి రక్షణ పొందమన్న దేవుడు యేసును చూపించి ఆయన వైపు చూడండి, ఎందుకంటే నా వైపు మీరు చూడలేకపోయారు కనుక యేసు వైపు చూడండి అన్నాడు. అలా యేసు ద్వారా మనం రక్షణ పొందాలి కాబట్టి యేసుక్రీస్తు రక్షకుడు, దేవుడు కూడా రక్షకుడే. అలాగని దేవుడు దేవుడు, యేసుక్రీస్తు కూడా దేవుడు అని దేవుడు చెప్పలేదు. దేవుడే దేవుడు. ఈ విధంగా మనం ఆలోచిస్తే అద్వితీయుడు, సర్వాధిపతి సర్వాధిపతి, రాజులకు రాజును, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు,
సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు, ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. అమరత్వము, అమరత్వం అంటే మరణము లేనివాడు. అమరత్వం అంటే చావు లేనివాడు. పుట్టుక లేని వాడికి చావు ఉండదు, పుట్టినవాడికి చావు ఉంటుంది ఖచ్చితంగా. ఆలోచన చేయాలి. ఈ తేడాను మీకు చాలాసార్లు చూపించాను, మరలా చూపిస్తాను. ప్రకటన గ్రంథం 1:8 చూడండి. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని, ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు ప్రభు సెలవిస్తున్నాడు. ఇది దేవుడి మాట. సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వేశ్వరుడుగా పరమేశ్వరుడుగా పిలువబడుతున్న ఆయన మాట్లాడిన మాట. ఆయన నేను మొదటి వాడను, కడపటి వాడను, ఆల్ఫా ఒమేగాను అన్నాడు. ఇప్పుడు దేవుని సృష్టిలో మొదటి వాడు, దేవుడి సృష్టిని నాశనం చేయడంలో కడపటి వాడు కూడా ఆయననే మాటను మనం ఆలోచన చేయగలిగితే 18వ వచనంలో నేను మొదటి వాడను, యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని కానీ చనిపోయాను నేను. ఇదిగో యుగములు సజీవుడనై ఉన్నాను. అంటే నేను చనిపోయాను, తిరిగి లేచాను. ఇది యేసు ప్రభు గురించిన మాట. ఈ తేడాను క్రైస్తవుడు అర్థం చేసుకోవాలి మనం. అందుకనే ఆ దేవుడు సర్వాధిపతి, సమస్తమ జీవానికి ఆధారభూతుడా ఏమండి, తిమోతి పత్రికకు వచ్చేసరికి జీవాధారమునకు సర్వాధిపతి, రాజులకు రాజును, ప్రభులకు ప్రభును, రాణి తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. అంటే మనుషులలో ఎవరైనా చూశాడు అంటే అతడు దేవుడు కాదు. మనుషులకు కనబడ్డ ఏ మనిషి దేవుడు కాదు. ఆయనలో దేవత్వం ఉండొచ్చు, దేవుడికి ఉన్న లక్షణాలు ఉండొచ్చు, దేవుడిలాగా బ్రతికి అందరి చేత దేవుడండి అని పిలువబడొచ్చునేమో, కానీ దేవుని వాక్య ప్రకారంగా ఆ దేవుడు తండ్రి అయిన దేవుడు కాదు. దేవుని బైబిల్ ప్రకారంగా మనం అతన్ని దేవుడిగా పిలవడానికి వీల్లేదు. మరి యేసు ప్రభుని ఎందుకు, యేసు ప్రభువును ప్రభు అని పిలిస్తేనే, యేసు ప్రభును రక్షకుడు అని పిలిస్తేనే, యేసు ప్రభును విమోచకుడు అని పిలిస్తేనే, యేసు క్రీస్తును దేవుని కుమారుడు అని పిలిస్తేనే దేవుడు ఆయనకి ఇచ్చిన మహిమను మనం కూడా యేసుక్రీస్తుకు ఆ మహిమను ఇవ్వాలని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక ఈ విశ్వాసంలో, ఈ నీతిలో ప్రతి దినము ప్రతి క్షణము మనం ముందుకు సాగితే దేవుడు అర్థమవుతాడు, దేవుని క్రియలు అర్థమవుతాయి. దేవునిలోనికి, యేసుక్రీస్తులోనికి మనం రూపాంతరము చెంది మన దేహాన్ని దేవాలయంగాను మన ఇంటిని, ఒకసారి మీరు ఆలోచిస్తే ఒక యెహోషువకు అర్థమైంది కాబట్టి నేను నా ఇంటి వారు ఆ దేవుణ్ణి సేవించదము అన్నాడు. ఈరోజు మనము మన ఇంటి వారే సేవించలేని పరిస్థితి. ఒకటి ఇట్లంటే ఒకటి అటంటాడు. ఎందుకంటే మనలో సాతాను పెట్టిన చిచ్చు, ఈ అర్థం కాని ఆఫ్ నాలెడ్జ్ గాలు బైబిల్ పట్టుకొని దేవునికి క్రీస్తుకున్న తేడాను కాని, లోకానికి పరలోకానికి ఉన్న తేడాను కాని, క్రీస్తు రాజ్యానికి పరలోక రాజ్యానికి పరలోకానికి ఉన్న తేడా అర్థం కాక ఈరోజు ఎవరి మతి నుంచి పుట్టిన వారి అభిమతాన్ని మతంగా, మత సిద్ధాంతాలుగా, డాక్టరీలుగా ప్రచారం చేసుకుంటూ క్రైస్తవ్యాన్ని గలిబిలి చేస్తున్నారు. ఎంతమంది ఏ రీతిగా గలిబిలి చేసినా మీరు మాత్రం గట్టిగా ఉండాలనేదే నా బాధ, నా బోధ. ఎందుకంటే ఒకడు వచ్చి యేసుప్రభుని యేసుప్రభు అనకూడదు అంటాడు, అవునా కదా, యాషువా మెస్సే అనమంటాడు, ఒకడు దేవుణ్ణి యావే అనమంటాడు, ఇంకొకడు వచ్చి పేరు మార్చుదు, ఒకడు క్రీస్తు నామంలో బాధిస్తాడు, ఇంకొకడు తండ్రి కుమార పరిశుద్ధ, ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుతున్నాడు. బైబిల్లో ఏది ఉందో అది మనకు ఆధారంగా, బైబిల్లో ఏది ఉందో మనం దాన్ని గట్టిగా పట్టుకొని ఒకవేళ పరిశీలన చేయాలి. ఎందుకంటే ఉన్నది ఒక్కోసారి దయ్యం గాడు, సైతాన్ గాడు. ఈరోజు
త్రిత్వ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి కొన్ని కొన్ని చోట్ల తర్జుమా తప్పులు చేయించాడు, కొన్ని కామాలు, కొన్ని అక్షరాలు మిస్ చేయించాడు. వీటిని సరిదిద్దుకొని ముందుకెళ్ళాలి. మళ్ళీ ఉన్నది కదా అని నమ్ముతానంటే ఒక దగ్గర ఉన్నది ఒక దానికి వ్యతిరేకంగా కనబడదు అనుకో, అప్పుడేం చేస్తాం? సరిదిద్దుకోవాలి. ఇలా సరిచేసుకుంటూ ముందుకు సాగడానికి దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవుణ్ణి ఆయన కుమారుడు యేసు క్రీస్తు ద్వారా స్తుతిస్తూ పరిశుద్ధాత్ముని యొక్క ఆ యొక్క ఏమంటుంది సహవాసాన్ని మనం రుచి చూస్తూ మంచి పోరాటం పోరాడుతూ నిష్కలంకంగా నిందారహితులంగా క్రీస్తు రాకడ వరకు వెయిట్ చేయాలని ప్రభు పక్షాన మీ అందరినీ కోరుకుంటూ ప్రతిదినము ప్రతి క్షణము మనం దానికి ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా తండ్రి, పరలోకమందును నిన్ను నమ్మకపోయిన మనుషులందరిలోనూ ఉన్న దేవదేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంత గొప్ప సాక్షి సమూహం మా ముందున్న నమ్మలేని దశ, దేవాని వాక్యపు లోతుల్లోనికి వెళ్ళక నీ నీతిని అనుసరింపక నీ దేవత్వాన్ని అర్థం చేసుకోలేక అసలు దేవుడు ఎవరు అనే పదానికి ఉన్న అర్థం కూడా తెలుసుకోలేకపోతున్నారు చాలామంది. మీరు కుమారుడంటే ఎంత గొప్ప దూరుకోవాలి.